త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లోనే ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు అవసరమైన కీమో రేడియోథెరపీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రకటించారు. తాజ్ కృష్ణ హోటల్లో రెనోవా ఆసుపత్రి బ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నానాటికి క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుందని, 450 బెడ్లు కలిగిన ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో మరో 300 బెడ్లను పెంచి 750 బెడ్లుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కీమో రోగుల కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది 100 నుంచి 120 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. వైద్యులు నైతిక విలువలతో సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. క్యాన్సర్ గురించి ఈ తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ముందుగా వచ్చే ఒకటి రెండు పేర్లలో డాక్టర్ సత్యనారాయణ గారి పేరు ఉంటుంది. సో గౌరవనీయులు సత్యనారాయణ చూస్తే ఎవరైనా భయపడాల్సిందే అనేటువంటి, అమెరికా కూడా కంటికి కనబడని కరోనా అనే ఒక సూక్ష్మ జీవికి మాత్రం గడగడలాడిపోయింది. మనము ఉన్నంతకాలం మన ప్రవర్తన, మన యొక్క మంచితనము, మనం 10 మందికి ఉపయోగపడినటువంటి జీవితమే శాశ్వతమైనటువంటిది. మనం జీవితం శాశ్వతం కాదు, జీవితంలో చేసినటువంటి మంచి. ద పేషెంట్ రిక్వైర్స్ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, దెన్ దే హావ్ టు ట్రావెల్ సమ్ టైమ్స్ 1.5 ఈవెన్ 2 అవర్స్ టు రీచ్ దిస్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ నందరేల్స్ ఆర్ గచ్చిబౌలి. దిస్ డస్ నాట్ ఓన్లీ టేక్ లాట్ ఆఫ్ టోల్ ఆన్ ద పేషెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ థింగ్స్, బట్ ఆల్సో సమ్ టైమ్స్ ఇన్ ఎమర్జెన్సీ ద పేషెంట్ విల్ లూజ్ ద గోల్డెన్ అవర్, బికాస్ ఆఫ్ విచ్ ద ట్రీట్మెంట్ అవుట్కమ్ మైట్ ఆల్సో బి కంప్లీట్లీ చేంజ్డ్. రియలైజింగ్ దిస్, వి అట్ రెనోవా హాస్పిటల్స్ wanted to start a హైదరాబాద్ లోనే తాజ్ దక్కన్ లో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రకటించారు. ఇంటరాక్టివ్ ఫోరం ఆఫ్ ఇండియా ఎకానమీ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. గ్రహీతలకు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ అవార్డులు అందించారు. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు గ్రహీతలు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ రియలీ ఆనర్డ్ ఈ అవార్డు తీసుకున్నందుకు. ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ ద ఉమెన్ హు ఆర్ సపోర్టింగ్ అదర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు బిల్డ్ అవర్ నేషన్ అండ్ టు గివ్ దెమ్ ఆపర్చునిటీస్ టు ప్రూవ్ దట్ పొటెన్షియల్ in our society. Okay. In future, actually we have started a lot of programs in Africa. Okay. Because our company 5% of our state is surprised because it's like a land of gold they have, but wala literacy level chusna, wala economy chusna, it's so lagging behind the entire world. So then we had an internal discussion and we thought of taking an initiative as well. Why when